తెలుపు మోన అంతమునకు తెలుపు మోన ఆయో ఎంతలు తెలుపు మోన అంతమునకు తెలుపు మోన ఆయో ఎంత తెలుపు ఓకే సరిపోతుందా చిన్న జార్ తీసేయి అసలు మామూలు కింద ఇద్దరు ఉంటే ఇది వెళ్ళిపోతుంది ఆ పక్కన ఇద్దరు పక్కన ఎవరన్నా చూసి వెళ్ళుంటే బాగా వచ్చండి ఇలా వచ్చేసేయండి ఫ్రెండ్కి వచ్చేసేయండి బాగా అలా అలా నాకు నువ్వు కింద దీప అన్న ఆ శివరు ఇద్దరు చాలు అలాగా ఇద్దరు చాలు దిగుతారు వాళ్ళు పెట్టలేరు పెట్టేసిన తర్వాత మట్టి వేస్తారు అంతా వాళ్ళు దించలేరు సరిగ్గా దించలేరు నూనే దించినే ఏమో వాళ్ళు మట్టి తీస్తారులే మట్టి వాళ్ళు దించలేరు సరిగ్గా స్టాండ్ దించలేరు సరిగ్గా పెట్టుకోవాలి నువ్వు ఈ మూల ఉండవే ఈ కాళ్ళకి చూసుకుంటా ఉండాలి పెట్టికి దగ్గరలో నిలబడతారు కొంచెం స్థలం ఇవ్వండి వాళ్ళకి కుటుంబ బస్సులు పెట్టికి దగ్గరలో నిలబడతారు వారికి స్థలం ఇవ్వండి ఇంకా చూసే వాళ్ళు ఎవరు వాళ్ళకి మరి ప్లేస్ ఇవ్వండి వాళ్ళకి చూస్తారు లోకయాత్రలోనే సాగుచుండ ఈ లోకయాత్రలోనే సాగుచుండ ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండ ఈ లోకయాత్రలోనే ఎవరైనా చూడాలనుకుంటే త్వర త్వరగా రావాలి ఎండ ఎక్కువవుతుంది జీవిత యాత్ర ఎంతో కఠినమో జీవిత యాత్ర ఎంతో కఠినమో ఘోరాంధకార తుఫానులున్నవి ఘోరాంధకార తుఫానులున్నవి అభ్యంతరములు ఎన్నెన్నవుండు అభ్యంతరములు ఎన్నెన్నవుండు కాయో వారెవరు రక్షించేదెవరు పెట్టకండి వాక్యం ఉంది ఇప్పుడు పెట్టకండి వాక్యం ఉంది ప్రార్థనలు ఉన్నాయి ఒక 10 నిమిషాలు పావు గంటలో ముగించేద్దాం హృదయము శుద్ధి పరచుకున్నాను హృదయము శుద్ధి పరచుకున్నాను నా చేతులంతో పరిశుద్ధపరచ నా చేతులంతో పరి ఈ పాట వచ్చిన వాళ్ళు పాడండి ఈ పాట అందరికి వచ్చి కదా ఇబ్రహీం సావాసమే కదా మీరు పాడండి అనుకొనని రీతి
అపవాది వచ్చి అనుకున్న రీతి అపవాది వచ్చి నా జీవితమున నిరాశపరచ నా జీవితమును నిరాశపరచే ఈ లోక యాత్రలు నే సాగుచుండ ఈలో నే సాగుచుండ ఇస్కి రాజు అని ఎక్కడున్నా త్వర త్వరగా రావాలి బ్రదర్ ఇస్కి రాజు గారు జాకబ్రాజ్ గారు ప్రార్థన చేస్తారు జాకబ్రాజ్ గారు ప్రార్థన చేస్తారు తర్వాత ఒక 5-10 నిమిషాల్లో వాక్యం చెప్పిన తర్వాత మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ పరిశుద్ధుడ గొప్ప దేవ యేసయ్య మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మీ ప్రియబిడ్డ ప్రభా జయలక్ష్మి గారిని మీరు పిలుచుకున్నారు నాయన ప్రభా ఈ సమయంలో సంఘమంతా కలిసి నాయన ఆమె భౌతిక దేహాన్ని ప్రభా దేవ సమాధి చేస్తూ ఉంటుండగా ఈ కార్యమంతట్లో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ బిడ్డ విడనాడిన కుటుంబ సభ్యులందరినీ ఓదార్చండి ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం మీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ దైవ సేవకులను మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసై నామలు అడిగి ప్రతిమాను వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు ఇస్కే రాజన్ వచ్చి ఒక 5-10 నిమిషాలు వాక్యం పంచుకుంటారు తర్వాత మీ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. అంతము వరకు నీవు విడువావు అందరు విడచినను నూతన ఫలమును నాకు సాగెదవు నీ స్థిరముగనుండ నీ కోరిక ఇది ఈ లోక యాత్రలు నీ సాగుచుండ ఈ లోక యాత్రలు ప్రియులరా ఈ యొక్క మరి మధ్యాహ్నకాల సమయంలో మరి దేవుని భక్తురాలు దాసురాలు మరి విజయలక్ష్మి అక్క గారు మరి ఈ లోకాన్ని విడిచి మరి దేవుని యొక్క నిత్య మహిమలోనికి పిలువబడుతూ వచ్చారు. మరి సమయంలో మరి తెస్సలోనికి రాసిన పత్రిక మనందరికీ కూడా తెలుసు నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్లే మీరు దుఃఖపడొద్దని దేవుడు మనకి అభయం ఇచ్చాడు. ఈ భూమి మీద మరి యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తమై చనిపోయి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచడం ద్వారా మనకి శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకు వచ్చింది. అయితే మనం మనుషులం గనక మనకి దుఃఖము వేదన అనేది ఉంటుంది. అయితే మరి అక్కగారు ఈ భూమి మీద జీవించినటువంటి ఈ కొద్ది కాలం కూడా మరి మంచి సాక్ష్యాన్ని ఆమె కలిగి ఉన్నారు. అందుకనే ఒక ఆయన ఈ విధంగా అన్నాడు, మరి శరీరము సమాధికి వెళ్ళిపోయినా ఆమె సాక్ష్యము సమాజానికి వెళ్ళింది. ఈరోజు అక్క యొక్క సాక్ష్యము ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది ప్రియులారా. అందుకనే మరి ఈ భూమి మీద మరణం అనేది మరి ప్రతి ఒక్కరి కూడా పొందవలసిందే. కానీ మరి వాస్తవానికి చూస్తే దేవుడు మనల్ని మరణం కొరకు పుట్టించలేదండి. ఈ మరణానికి కారణము మరి పాపం అని బైబిల్ చెప్తుంది. ఎలాగైనా పాపం వచ్చి జీతము మరణము. కనుక ఇప్పుడు మనం ఎంత ఏడుస్తున్నామో ఎంత బాధపడుతున్నామో అక్క విషయంలో, అలాగే దేవుడు కూడా యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు యవనస్తుడైన లాజరు చనిపోయినప్పుడు ఆయన కూడా కన్నీళ్లు విడిచాడు. ఎందుకంటే మరి ఆదిమానుడైన ఆదాము చేసినటువంటి పాపమును బట్టి ఏ విధంగా తన స్వరూపంలో చేసుకున్న మానవుడు పాపం ద్వారా ఈ మరణానికి ఏ విధంగా గురవుతూ వచ్చాడు, అలాగే సృష్టికర్తైన దేవునికి ఏ విధంగా దూరమైపోతూ వచ్చాడు అనేది ఆయన మరి
ఆలోచించి ఆయన కూడా ఏడ్చారు. అందుకనే ఆయన మన దుఃఖంలో ఆయన కూడా పాలు పంపులు పొందారు ప్రియులారా. అందుకే మరణం యొక్క ఎడబాటు, మరణం యొక్క దుఃఖము ఆయనకు తెలుసు. అందుకనే ఆయన కూడా మరణము గుండా వెళ్ళాడు. కాబట్టి అయితే ఈ రోజున మనకి ఒక నిరీక్షణ యేసుప్రభు వారు తిరిగి లేచుడు ద్వారా ఒక నిరీక్షణ మనకి దేవుడిచ్చాడు. మరణం అంటే ముగింపు కాదండి, మరణం అంటే దేవునితో జీవితాను జీవించడానికి ఆరంభం. కాబట్టి మరి అక్కగారి భూమి మీద ఆమె మరి దేవుని కొరకే జీవించవలసిన సమయం అయిపోయింది. మనం ఎన్నో అనుకుంటామండి, అయితే ఆయన సమయం అయిపోయింది. ఇంకా తన బిడ్డ ఈ భూమి మీద జీవించవలసినటువంటి జీవితము దినాలు ముగించబడ్డాయి. మరి తాను ఎంతో మందికి సాక్షిగా యేసుప్రభు వారి యొక్క ప్రేమను తన జీవితం ద్వారా క్రియల ద్వారా ఎంతో మందికి ఆమె పరిచయం చేస్తూ వచ్చింది. యేసుప్రభు వారిని మరి తను చూపిస్తూ వచ్చింది క్రియారూపకంగా. కనుక అందుకనే తన భక్తురాలను ఆయన పిలుచుకున్నాడు. మనము మరి ఎందుకు ఇలా జరిగింది, ఇంకా ఉంటే బాగుండు కదా అని మనం అనిపిస్తుంది. అయితే దేవుణ్ణి మనం ప్రశ్నించడానికి మనం సరిపోవండి. ఆయనకి ఇష్టమైన వారిని ఆయన పిలుస్తున్నాడు. అందుకని హానోకు మరి దేవునికి ఇష్టుడుగా ఉన్నప్పుడు ఆయనని కొనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హానోకు కూడా మంచి సాక్ష్యము కలిగి దేవుడు ఆయన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఒక రోజున యేసుప్రభు వారు రాబోతున్నారండి. కాబట్టి ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభునందు మృతులైన వారు మొదట లేస్తారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అందుకని మరి మృతుల పునరుద్ధానం ఉంది. అందుకని ఒక విత్తనాన్ని మనం వేసాం అనుకోండి, అది చనిపోయిన తర్వాత దాంట్లో ఒక కొత్త మొక్క వస్తుంది. అలాగే మరి యేసుప్రభు వారు రాకడ సమయంలో మరి అక్క మహిమ శరీరం ధరించుకొని ఆయన ఎదుర్కోవడానికి సదాకాలం ఆయనతో ఉండడానికి ఒక రోజున మృతుల పునరుద్ధానం ఉంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువు లేచినారు, మృతుల పునరుద్ధానం ఉందంటానికి ఒక ఎవిడెన్స్ ఏంటంటే, రుజువు ఏంటంటే ప్రభువే తిరిగి లేచినారు. ఆ ప్రకారంగా ప్రభునందు నిద్రించిన వారిని కూడా ఆయన రెండవ రాకడ సమయంలో లేకపోతున్నాడు. గనుక మరి ఈ బరియల్ కార్యక్రమం వచ్చినటువంటి వారిలో ఇంకా ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకోలేదో ఇప్పుడైనా పిల్లరా, మరి ఈ యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. మనిషి జీవితం ఎంత స్వల్పమైంది అల్పమైంది మన మానవదనం మనకు తెలియదండి. అందుకే ఈ లోకము మాయాలోకం, మోసకరం లోకం. కాబట్టి ఈ లోకాన్ని నమ్మొద్దు. కాబట్టి అందుకనే అలెగ్జాండర్ అనేటువంటి చక్రవర్తి కూడా ప్రపంచ దేశాలను జయించాడు. కానీ చనిపోయినప్పుడు ఆయన రెండు చేతులు బయట పెట్టి తీసుకెళ్లారు. ఎందుకంటే నేను వట్టి చేతులతో వచ్చాను, మరలా వట్టి చేతులు వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇప్పుడారా అక్క యొక్క మరి భౌతిక దేహాన్ని వాక్యానుసారంగా మట్టికి మన్నుగా అప్పగిస్తున్నాం. ప్రభు రాకడ సమయంలో మహిమ శరీరంతో ఆమె శరీరాన్ని దేవుడు లేబోతున్నాడు. గనక ఈ మాటల చేత మరి అందరం కూడా మరి ఓదార్చబడి, ముఖ్యంగా కుటుంబాన్ని దేవుడు ఆదరించి ఓదార్చినట్లుగా అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు ఈ మాటలు దీవించను గాక. ఆమె అబ్రహం గారు ప్రార్థన చేసిన తర్వాత మరి పెట్టిన లోపల పెడతారు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు స్తోత్రం.